నమస్తే. ప్రస్తుతం మనతో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముందుగా చెప్పండి, నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఏదైతే ఉన్నారో, అంటే ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి, సో నిజంగా ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగిరేసే పరిస్థితి ఉందా? ఎర్రకోట కాదు, గోల్కొండ మీద కూడా ఎగిరేళ్ళు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఈరోజు పాపం ఏదో ఆ రోజు గత్యంతరం లేక ఒక అవకాశం వారికి ఇస్తే, ఈరోజు వారు ఇచ్చినటువంటి గడువు డిసెంబర్ 9 కానీ, జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, ఈరోజు మార్చి అయిపోయినా వాళ్ళు ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీ నెరవేర్చలేని పరిస్థితిలో, ఒక్క హామీ ఒక గ్యారంటీ కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే పూర్తిగా అబద్ధాల పురాతన మీద నిర్మాణమైనటువంటి ఈ పార్టీ మనకు కూడా సాగదు. ఈ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంకోటి నిన్న చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ అందరు నేతలు వచ్చేసారు, అండ్ ఇంకోటి వేరే పార్టీ నేతలు కూడా మాతో టచ్లో ఉన్నారు, అండ్ మేము గేట్లు కూడా ఎత్తేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. వాళ్ళు గేట్లు ఓపెన్ చేసినా, పాటకు ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా, ఇక అచ్చటోళ్ళు గాలిగా బుసోళ్ళు ఇద్దరు ముగ్గురు పోయినరు, ఐదారు ముగ్గురు మించి ఇంకా పోయేటోళ్ళు లేరు. ఏదో చెప్పుకుంటున్నారు, నిజంగా వచ్చేది ఈ పాటి కండలు కప్పుతున్నాయి ఆయన. పాపం ఆయన తిప్పలు పడుతున్నాడు, ఎందుకంటే ఆయన ఇప్పుడు డైవర్ట్ చేయాలా, డబ్బులు లేవు, ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ప్రజలు అడుగుతున్నారు. రేపు ఊళ్ళకి పోయేస్తే ప్రతి ఊళ్ళలో కూడా ఏమైనా ఇచ్చిన హామీ ఏమైనా చెప్పి ఎబడబడుతున్నారు. కాబట్టి ఏం చేయలేక ఏదో అదో ముందర పెట్టుకుని, ఒకసారి టాపింగ్ అంటాడు, ఒకసారి ఇంకోట అంటాడు, ఒకసారి ఏమో అక్కడ కాళేశ్వరం పోయేద్దాం అంటాడు, ఒకసారి బస్ ట్రిప్ అంటాడు, ఒకసారి పిక్నిక్ అంటాడు, ఏం లేదు అంత అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఒక్కళ్ళు ఇద్దరు ఫోన్లో ట్యాపింగ్ చేసిన లంగలా దొంగలా చేసినామని చెప్పేసి చెప్పారు. కేసీఆర్ గారు అట్లా కేటీఆర్ గారు ఇంత అహంకారపూరితమైన మాటలు మంచిది కాదు. దాంట్లో నా ఫోన్ కూడా ట్యాపింగ్ ఉందని అధికారులు చెప్పారు. అంటే మేము లంగరం దొంగలమ్మా, ఇంత అహంకారంతో కేటీఆర్ మాట్లాడడం అనేది అది ఆయన విఘ్నత వదిలేస్తున్నాం. ఇంకోటి చెంగిచెర్ల ఘటన చూసుకుంటే, మనం హోలీ రోజు ఏదైతే ఘటన అయిందో, సో దాంట్లో మన రాజాసింగ్ గారి పైన కేసు అయింది, అలాగే బండి సంజయ్ గారి పైన కూడా కేసు అయింది. సో ఇది అంటే ప్రభుత్వం కావాలని చెప్పేసి డైవర్ట్ చేద్దామని ఏమైనా ప్లాన్ ఇస్తుందనుకుంటున్నారా? చూడండి, ఒక వర్గం మన వర్గం మీద దాడులు చేసి దాంట్లో ఒక గిరిజన మహిళలను నెత్తి బల కొడితే ఇప్పటి వరకు జరిగిన అట్రాసిటీ కేసెస్ కూడా ఫైల్ చేయని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం మీద మేము ఒక ఖచ్చితంగా ఈరోజు డీజీపీ గారికి కూడా మేము ఒక బృందం వెళ్ళేసి కలవబోతున్నది. ఎందుకనంటే పరామర్శనకు వెళ్తే కూడా కేసులు పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. పరామర్శిస్తే కేసులు పెట్టడము, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అధికారులు అతి ఉత్సాహం చూపించే అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది కోరుతుంది.